టీవీ ప్రేక్షకులకు నమస్కారం మిథున వారు జూలై నెలలో మిథున రాశి వారు చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుని ఏ దేవతారాధన చేసుకోవడం వలన మంచి అభివృద్ధిని సాధిస్తారన్నది తెలుసుకుందాం మిథున రాశి వారికి ఇప్పుడు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం ఆపై పదిహేను రోజుల తర్వాత నుంచి మళ్ళా తృతీయ స్థానంలో కుజుడు సంచారం జరుగుతూ ఉంటుంది తర్వాత గురుడు భాగ్యస్థాన సంచారం శని అష్టమ శని సంచారం కేతువు షష్ట సంచారం రాహు వ్యయ సంచారంలోనూ ఉన్నాడు ఇప్పుడు జన్మరవి సంచారం జరుగుతోంది అయితే ఇప్పుడు మళ్ళా కొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి నూతన వ్యాపారం పెడదామని లేదా ఔషధాల నిర్మాణ వ్యాపారం చేసేవాళ్ళు అయితే కదా కొత్త వ్యాపారం కొత్త ఔషధాలు తీసుకొచ్చి వ్యాపారంలో ముందంజలో ఉందామని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇవన్నింటినీ కూడా మీరు విరమించుకోవడం అనేది మంచిది ఎక్కడున్నవారు అక్కడ అలా ఉండి స్థిమితంగా ఉండడం అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మిథున రాశి వారికి ప్రధానమైన దారి ఇక ఫ్యూచర్ గురించి కూడా కొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదైనా సరే మీరు ఇప్పుడు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నా లేకపోతే ఇతరత్ర ఆలోచన చేస్తున్నా కూడా అవి సక్సెస్ కాకుండానే ఉంటాయి కానీ అన్నింటా కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతోటి అందరితోటి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇక ఏ విధమైన వాకో వాదోపవాదాలకి మీరు వెళ్ళకండి ఆదివారం నాడు అసలు ఆది ఆదోపవాదాలకి వెళ్లకుండా ఆ రోజున ఏదైనా డిస్కషన్స్ అని పంచాయతీలని పెట్టుకోకుండా ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలలో చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు అయితే మిథున రాశి వారికి మనస్తాపం ఒకటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మనస్తాపాన్ని దూరం చేసుకోవడం ఏదో ఒక విషయం మీద ఒక తెలియని ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఒక సుప్రీమసీ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తర్వాత మనకి తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మనం బాధపడుతూ ఉంటాం ఈ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక సూర్యనారాయణ మూర్తిని పట్టుకోవడమే మంచిది తాపై దత్త చరిత్రను పారాయణ చెయ్యండి దత్త చరిత్రను పారాయణ చేయడం వలన మీకు సంతానపరమైన సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి ఇది బాగాలేదనుకునో కానీ లేకపోతే నేను చేయలేకపోతున్నాను అనుకునో కానీ లేదా మీ ఇష్టపడి మీ ఇష్టపూర్వకంగా బయటకు వచ్చేసినా కానీ మళ్ళీ మీరు పొందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉద్యోగ విరమణ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉదర సంబంధ వ్యాధులు ఉన్నవారు మాత్రం కొంచెం ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ శుభకార్యాలకి మీరు సూచనలు చేసుకుంటున్నా కూడా అవన్నీ ముందు ముందు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాటి నిమిత్తమై కూడా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతోటి అంతేకాకుండా అతి ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఉన్నది ఈ అనారోగ్య సమస్య అయినటువంటి మహమ్మారి దీని విషయంలో కూడా మీరు కొంచెం అష్టమ శని ప్రభావం వలన ఈ మిథున రాశి వారు కూడా బయటకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈ మహమ్మారి సోకే అవకాశాలు కూడా ఈ అష్టమ శని ప్రభావం వలన ఉంటాయి అని చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది మొత్తం మీద గనక చూస్తే మృగిశర మూడు నాలుగు పాదాల వారు తర్వాత ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు వీరందరూ కూడా దత్తచరిత్ర పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం అనేది మంచిది ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని సత్వరమే అధిగమించే అవకాశాలు కూడా మీకు అలా కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి మనస్తాపాన్ని తొలగించుకోండి సంతోషంగా ఉండండి ఈ పరిహారాలన్నీ పాటించుకోండి దత్తచరిత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి స్వస్తి